ప్రభునామములో అందరికీ వందనాలు. ఈ దినవాక్యము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రియా సహోదరి సహోదరులారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమను వాక్యము, అలాగే దేవుడంటే ఎరుగని అన్యజాతి ప్రజలను దేవుని వైపు త్రిప్పేలాగా సంఘములో, సమాజములో, కుటుంబంలో ఆదర్శప్రాయమైన బిడలుగా జీవించాలని దేవుని యొక్క కోరిక. ఆ కోరిక ప్రకారం మనమందరము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయమున ఈ ప్రార్థన వినుచున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు ప్రభా. ఎవరైతే కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆటంకాల్లో, అనారోగ్యాలతో ఉన్నారో అటు బిడ్డలందరికీ మీ సహాయము, దీవెన, ఆశీర్వాదములు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.